విశాఖ జిల్లా కరోనా నివారణలో భాగంగా గాజువాక మదీనాబాగ్ ప్రాంతానికి చెందిన ముస్లిం మత పెద్దలు స్థానిక కూడలి వద్ద ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆదేశాలతో తనీడు తిప్పల దేవన్ రెడ్డి ఏసీపీ రామారెడ్డి చేతుల మీదుగా స్ప్రే కౌంటర్ను ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోనా నివారణకు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలన్నారు. ముస్లిం కూడలిలో స్ప్రే కౌంటర్ ఏర్పాటు చేయడం శుభపరిణామమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, నాయకులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో మార్కెట్ ఏరియా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ప్రజలు కూడా ఈ యొక్క టన్నెల లోపల బయటకు వస్తూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మన పనులు చేసుకోవాలి. మరి గవర్నమెంట్ ఏదైతే లాక్డౌన్ ఇప్పేస్తారో అప్పుడు దాకా వాళ్ళు చెప్పినటువంటి ప్రతిదీ పాటించాలి. తద్వారా మనం ఈ వైరస్ మీద విజయం సాధిస్తాం. మనం చూస్తున్నాం పెద్ద పెద్ద కంట్రీస్ అయినటువంటి అమెరికా కానీ, ఇటలీ కానీ, స్పెయిన్ కానీ, చైనా కానీ మనం చూస్తున్నాం. వాళ్ళందరం చూసి మనకి ఒక గుణపాఠం. ఎందుకంటే ప్రతి ఒక్కరు టీవీల ముందు కూర్చున్నారు కాబట్టి రోజుకి కొన్ని వేల మంది చనిపోతున్నారు. తద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం అన్నది ప్రతి ఒక్కరు టీవీల ద్వారా తెలుసుకుంటున్నాం. ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఫీల్డ్ మీద ఆధ్వర్యంలో రోజుకి వీటి మీద ప్రపంచంలో ఏం జరుగుతుందో మనందరికీ మన కళ్ళ ముందు చూసేటట్టుగా వాళ్ళు మనం చూపిస్తారు కాబట్టి మనం దీని ఆశామాసిగా తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు మీ చేతులు జోడించి మేము కోరుకుంటుంది ఒకటే, మనం ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మంచిది. మాస్క్ ధరించడం కానీ, చేతులు శుభ్రం చేసుకోవడం కానీ, కాళ్ళు చేతులు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఇది ఆకటాయిగా పిల్లలందరూ కలిపి ఈ యొక్క క్రికెట్ గేమ్స్ కానీ గ్రౌండ్స్లోకి వెళ్ళి ఫ్రెండ్స్తో మాట్లాడడం, కొంతమంది గంజిపాయలు ఆడడం, ప్యాకాటలు ఆడడం, ఇటువంటి కార్యక్రమాలు దూరంగా ఉండాలి. దూరంగా ఉంటేనే తప్ప మనం దీనికి